నమస్కారం, అనంత వార్తలకు స్వాగతం. ముందుగా అనంత న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. క్రీస్తు జననం శాంతికి సంకేతమని, తన జీవితం మరణం ద్వారా ఈ లోకానికి సరైన మార్గాన్ని యేసు ప్రభువు చూపారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న SIU చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే అనంత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేమ కరుణకు ప్రతీక యేసుప్రభు అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సంస్థలు సేవా తత్పరతతో ముందుకు సాగుతున్నాయని, మదర్ తెరిసా సేవలు మనమంతా గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడితేనే సమాజ స్థాపన సాధ్యమవుతుందని చెప్పారు. యేసుక్రీస్తు బోధనలు సన్మార్గంలో నడిచేలా చేస్తాయని, నిత్యం ప్రభు సేవలో తరించే పాస్టర్లకు తమ ప్రభుత్వం గౌరవ వేతనం అందించనున్నట్లు చెప్పారు. క్రైస్తవులకు సంబంధించి పవిత్ర జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయాన్ని కూడా పెంచినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ సంపత్ విజయ్ కుమార్, చర్చ్ కమిటీ సభ్యులు థామస్ రాజ్ కుమార్, పురుషోత్తం రహీం, రామయ్య, బెనర్జీ రాజు తదితరులు పాల్గొన్నారు. మానవాళి పాప విమోచనకు మానవ రూపిగా ఈ లోకంలో ఉదయించిన దయామయుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవ మందిరాల్లో స్తుతి ఆరాధన ప్రార్థనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని లోగోస్ మినిస్ట్రీస్, గాస్పెల్ హాల్, హెర్మోన్ చర్చ్, అబెండెంట్ లైఫ్ చర్చ్లతో పాటు పలు మందిరాల్లో క్రైస్తవులందరూ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్లు బైబిల్ వచనాలను చదివి వినిపిస్తూ క్రీస్తు మార్గాన్ని భక్తులకు ఉపదేశించారు. పరిశుద్ధుడైన దేవుడు, పుట్టినవాడు పరిశుద్ధుడు, పుట్టినవాడు పాపి కాదు. ఏముందండి యేసు ప్రభువు పరిశుద్ధుడని చెప్పడానికి? అసలు ఆయన జీవితం తెలిస్తే ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆ పుట్టుకలో పరిశుద్ధత, ఆయన నడవడికలో పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత, ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి గుణాలు. సర్వ మానవ పాప విమోచన కోసం యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని, క్రీస్తు తన రక్తాన్ని ధారపోసి మానవ జీవితాలకు పరలోక ప్రాప్తిని కలుగు చేశాడని ప్రబోధించారు. ప్రేమ, దయ, కరుణ వాత్సల్యాలకు ప్రతిరూపంగా క్రీస్తు అవతరించాడని పలువురు విశ్వాసులు తమ సాక్ష్యాన్ని వినిపించారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులందరూ ఏకకంఠంతో భక్తి గీతాల్ని ఆలపిస్తూ యేసుక్రీస్తును ఘనంగా స్తుతించారు. క్రీస్తును స్మరించుకుంటూ భక్తులు తన్మయత్వం పొందారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఉన్న ఎల్షద్ధాయ్ చర్చ్ నందు ప్రజలు భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు భక్తి పాటల్ని ఆలపించారు. చర్చ్ ఫాదర్ దేవుణ్ణి ప్రవచనాల్ని ప్రజలకు బోధిస్తూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో క్రిస్మస్ వేడుకల్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సాహపూరిత వాతావరణంలో క్రిస్మస్ పాటలు, చిన్నారుల నృత్యాలతో సందడిగా కనిపించాయి. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హాజరై రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉరవకొండ పట్టణంలో బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు గుండె జబ్బులు, ఈసీజీ, యుకో పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, బీపీ, షుగర్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర రోగాలకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రగతి, సుస్థిర ప్రభుత్వాన్ని దేశ ప్రజలకు అందించిన అపార చాణక్యుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్సర్ ఖలందర్, కర్ణం బద్రీనాథ్, లాలెప్ప శ్రీరాములు, రామచంద్ర, బండారు లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాధన చేస్తే ఎటువంటి విద్య అయినా సులువే అని ఎస్కేయు రిజిస్ట్రార్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని విద్యార్థినీలు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్కేయు రిజిస్ట్రార్ మల్లికార్జున్ రెడ్డి హాజరై మాట్లాడారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని సూచించారు. శ్రీనివాస రామానుజన్ గొప్ప గణిత మేధావి అని అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు శంకరయ్య, ఉప ప్రధానాచార్యులు వెంకటరమణ, శివప్రసాద్, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.